అతని దగ్గర ఓ పెద్ద సైన్యమే ఉంది మేడం.
గంటలతో పొడి చేస్తాను పిచ్ చేస్తాను అని ఛాలెంజ్ చేశాడు. ఆయన ఆలోచన ఏంటి, ఆయన స్కెచ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. నాకేం తెలియదు సార్, ఈ మధ్య మమ్మల్ని ఉద్దేశించి పొలిటీషియన్ ఏమో తిరుగుతున్నాం సార్. మీరు నట్టే చూసిపోకండా. మన రోజు మరి ఎవడేవి అంటే మన దేవిటన్నా, విశ్వనరుడు నువ్వేరన్నా, ఎప్పుడు నువ్వేరన్నా రాజు అన్నయ్య. సాయంత్రం వేళ ఈ వానలో గండ్లూరు మహేష్ గారు ఒక అద్భుతమైన పాటని పాడబోతున్నారు. లెట్స్ స్టార్ట్ మహేష్. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది కాబట్టి అందరూ శ్రద్ధగా భయంతో చెవులు మూసుకోవాల్సిగా కోరుచున్నాము. మైక్ చెక్ చేస్తున్నారు, మీరేం సందేహం లేదు, ఖచ్చితంగా పాట పాడతారు. మీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని మొక్క నీకు చెబుతుంది. ఏదో ఒక రాగం పిలిచింది రేలా నాలో లో అమ్మా చూడాలి అమ్మకు పోయివ్వాలి నీ ఊరిలో నిద్రపోవాలి అమ్మా నాయన. లేదు ఈ పాట మాకు నచ్చలేదు, ప్రేక్షకుల కోరిక మేరకు ఇంకొక పాట చెప్తాడు. దాసరి నారాయణ రావు గారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఆ సినిమాలో పాడమని చెప్పారు. నా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాదు. వావ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మంచి పాట పాడారు.
ఆ మంచి పాడితే నేను ఎందుకు పాడతాను? నేను నిన్ను పాడమని చెప్తున్నా మహేష్. వావ్. తడిక తడిక ఆ తడిక 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 ఆ తడికలోనే ఉంది నము. రాగమండి తీర్చుకున్న తాగమండి తగిన తగ్గిందా 2-4 తగిదింది తగిదింది 6-5 మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు అక్కడ రాదు ఇక్కడే ఉంటాను. ఈ పాట నువ్వు పాడుతుంటే నాకు బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొచ్చారు. అప్పట్లో ఆయన ఈ పాటని ఎక్కడికో తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సార్. నేను కూడా సార్ బాగా నీట్ గా చేయమ్మా, బాగా పాడు. పాడమంటే పాడేది పాట కాదు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇనవే బర పిల్ల నువ్వినవే బర పిల్ల ఇనవే బర పిల్ల. ఐశ్వర్య ఆరోగ్య ఐశ్వర్యం ఆరోగ్యం నాట్ ఐశ్వర్యం ఆరోగ్యం ఐశ్వర్య ఆరోగ్య. ఒకరోజు నేను పరిగెత్తుతూ వెళ్తుంటే నాకెందుకు నడవాలనిపించింది, ఎందుకు నడవాలనిపించింది. పరిగెత్తే నడుచుకుని వెళ్ళాను, నాకు అనిపించింది అప్పుడు ఎందుకు ఇట్లా పరిగెత్తాలని. అప్పుడే నడుచుకుంటూ వెళ్ళాను, కానీ అప్పుడే గస ఎక్కువైపోయింది. ఇప్పుడు మీ గస గురించి ఎవరు అడిగారు, మీ పరిగెత్తడం గురించి ఎవరు అడిగారు? వాట్ అబౌట్ ఆరోగ్య అండ్ ఐశ్వర్య? ఆరోగ్య ఐశ్వర్య మేము అడిగేది అది మహేష్. అదేనా నీకు చెప్పాలా? చెప్పాల్సిందే. ఓకే, అది చెప్పాలంటే ముందు సిద్ధే కథ చెప్పాలి. సిద్ధే కథ తర్వాత వింటాం. ఇప్పుడు ఆరోగ్య ఐశ్వర్య, ఇప్పుడు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధయ్య. అదేది ఇంకా లేదు, మీరు అక్కడే పప్పులు కాలేశారు. ఓహో, ఇప్పుడు ఇద్దరికి సిద్ధయ్యకి లింక్ ఉంది. ఆ లింక్ లేదో తెలియాలి ఇప్పుడు. అది అది లేదు, అది ఇప్పుడు సార్ మీరు పాయింట్లోకి వచ్చారు. నీలో ఏంటో ఉన్నాయా తెలుసుకోని. ఇప్పుడు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధయ్య లింక్. ఆరోగ్య సిద్ధయ్య ఐశ్వర్య మిడిల్ లో పెట్టేశాం. సిద్ధయ్యని మిడిల్ లో పెట్టేశారా? ఫస్ట్ పెట్టండి, బాగుంటుంది. ఇప్పుడు మధ్యలో పెడితే సిద్ధుని మధ్యలో పెడితే కథ ముందుకు సాగుతా ఉంటది. లేదు లేదు, సిద్ధుని వెనక పెడితే కథ ముందుకు వస్తుంది. సిద్ధుని వెనక ముందు పెట్టినామనుకో. ఆధారాలు వచ్చారా? మీరు కానివ్వండి. లేదు లేదు లేదు, నేను బంగాళాధారం వచ్చాను. మీరు చుట్టూ తిరుగుకొని వచ్చినారు, అది కాదు మాత్రం. కాదు గారు, మీరు మాట్లాడుతున్నది కాదు, అది కానీ కాదు. అటు సైడ్ ఫ్లైట్ తిరగడం లేదు కదా, మీరు ఎలా వచ్చారు? లేదు, తిరుగుతున్నాయి ఈ మధ్య. గుంత గుంతగా రోడ్లు ఉన్నాయి. ఓకే, మా మామయ్య జగన్ ఫ్లైట్ వేసేసారు. ఇప్పుడు ఐశ్వర్య ఆరోగ్య సిద్ధయ్య వస్తున్నా వస్తున్నా. నేను నాకన్నా నీకే బాగుంది తెలుసుకోవాలని. మీరు గమనించారు లేదో లాస్ట్ లో యా అనే పాయింట్ కామన్ ఉంది. ఆరోగ్య ఐశ్వర్య సిద్ధయ్య యా కామన్ పాయింట్ ఉంది. సో లింక్ ఏదో కన్ఫామ్ గా ఉంది చెప్పాలి. ఇప్పుడు నేను అప్పుడే ఆలోచించా సిద్ధయ్య దగ్గర ఏదో ఉంది అని. అది ఉంది, అది బయటకు చూస్తే ఆ ఉండేదేదో ఇప్పుడు తెలియాలి. అది బయటకు చూస్తే అందరూ ఏదో అనుకుంటారు, కానీ ఒకటండి. ఆ ఒకటి ఏంటి? అప్పుడే అన్న అప్పుడే ఆ ఒకటి మాకు తెలియాలి. అప్పుడే చెప్పాడు నాకు అన్న దగ్గర ఏదో ఒకటి ఉంది. ఆ ఒకటి మాకు తెలియాలి. ఏంటి ఆ ఒకటి? సిద్ధయ్య ఆరోగ్య మరి ముగ్గురు మర్చిపోతున్నావు. మీరు డిస్టర్బ్ చేసిన మధ్య మధ్యలో మీరందరూ పక్కకు రండమ్మా.
సిద్ధయ్య చెప్పాగా సిద్ధయ్య నువ్వు దూరం రావాలమ్మా, అక్కడ కథ అనేది అడ్డపోతుంది. సిద్ధయ్య ఎందుకు సిగ్గుపడుతున్నాడు? సిద్ధయ్య ఎందుకు వచ్చాడా? అప్పుడు నేను పరిగెత్తా పరిగెత్తా నడుచుకుని వెళ్ళాలని చెప్పాను కదా. గసొచ్చింది అన్నా కదా, ఆగిపోయావు. అప్పుడు మరి చుట్టూరా సిద్ధయ్య ఉన్నాడు. ఎన్ని గంటలకి? సుమారు 12:29:30. మధ్యాహ్నమా రాత్రియా? అది మధ్యాహ్నమే అనుకుంటున్నాను. మధ్యాహ్నం సిద్ధయ్య అట్లా ఉన్నాడే, భోజనం టైం అది. పోనీ రాత్రి వేసుకోండి. సరే రాత్రి అనుకుందాం, 12 గంటలకి. అది కూడా కాదు, వేసుకోండి. ఏ తారీఖు అది? ఒక వర్షం కురిసిన రాత్రి అది. వర్షాకాలం, బాగా వర్షాకాలం. బయట కాలు పెట్టాలన్నా కూడా చాలా వర్షాకాలం అంటున్నావు కాబట్టి 15 ఆ టైం వేసుకోవచ్చు. అది మీరు అనుకుంటే నేను చెప్పాలి కదా. మరి నువ్వు చెప్పట్లేదు కదా. మీరు నేను చెప్పేదాకా ఉన్నారు కదా మీరు. సరే చెప్పండి. అది సెప్టెంబర్. సెప్టెంబర్? సెప్టెంబర్ డేట్ అప్పుడు డేట్ కాసిద్దు. నేను అడుగుతుంది తారీఖు మహేష్ గారు, అది ముందు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తే ఎలా? నాకేమో తెలియకపోయా, మేము ముందే చెప్పాలి కదా. చీకట పాక్ డండం, చీకట పాక్ డండం. ఓకే నెక్స్ట్. నేను ఎక్కడ ఆగాను? మీరు మర్రి చెట్టు కాడ 12:15 సెప్టెంబర్ డేట్ తారీఖు చెప్పలేదు. అక్కడ ఉండేది అప్పుడు సెప్టెంబర్ 9 అనుకుంటా. సెప్టెంబర్ 9 సంవత్సరం చెప్పాల్సింది. మీరు రేపని చెప్తే అది జరగలేదు. ఆల్రెడీ రాత్రి 12 గంటలకు సిద్ధయ్యని మర్రి చెట్టు కాడ పెట్టాలంట. అంటే నేను సంవత్సరం చెప్పలేదు కదా మీకు. ఒక రాత్రి అదే చెప్పాలి అంటున్నాను నేను. అది 2029. ఓకే, ఇప్పుడు మనం ఏ తారీఖు ఏ ఇయర్ లో ఉన్నాము? ఇది 2039. అది 10 ఏళ్ళకి మరొకన్నా 10 ఏళ్ళకి మీకు ఏం తెలుసా? భవిష్యత్తులోకి వెళ్ళారనమాట. లేదు లేదు, నేను బింబిసార సినిమా చూసా కదా, అద్దంలోకి వెళ్ళాను. ఓకే ఓకే ఓకే, దారిలోకి వచ్చారు, దారిలోకి వచ్చారు, పాయింట్కి వచ్చారు. ఓకే, పాయింట్ కాదు, పాయింట్ పాయింట్. నీ పక్కన గంగన్న షాట్ వేసుకున్నాడు. అవునా? ఈ గంగన్న అంటే ఎవరు? ఇది వాడేనా? నల్లగా బాగుండవు. నీలో కూడా ఒకటి ఉందయ్యా. లేదు లేదు, ఇప్పుడు పాయింట్ కావాలి. సిద్ధయ్య రాత్రి 12 గంటలకి స్టోరీ కావాలి. మేము ఇక్కడ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఐశ్వర్య గురించి మర్చిపోతా ఉన్నారు. లేదు, ఐశ్వర్య నాకు మోసం చేసింది. మోసం చేసింది? చాలా మోసం. అంటే రాత్రి 12 గంటలకు? లేదు లేదు లేదు, 9 గంటలకు. రాత్రి 9 గంటలకు అప్పుడు నాకు గడియారం లేదు. గడియారం లేదు. సో అప్పుడు సూర్యుని చూస్తా ఏ టైం అయింది ఎగ్జాక్ట్ గా చెప్పగలరా? చంద్రుడు అంటే సాయంత్రమా రాత్రియా? సరే పొద్దున్న సిద్ధయ్య, సిద్ధయ్య గురించి మెయిన్ ఆతృతగా ఉంది సిద్ధయ్యకి. 2039 కదా, ఏ విధంగా జరిగింది అది? మీరు సిద్ధయ్య గురించి తెచ్చుకోవాలంటే ఇంకా తెచ్చుకోవాలి. లేదు, కథ నాకు తెలుసు, నీకు తెలియదు. భవిష్యత్తులోకి వెళ్ళింది మహేష్ గారు. నేను వెళ్ళాను నెక్స్ట్ 2024 నేను వెళ్ళాను. అది ఏం చెప్తాను? లపిలపికి 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 ఒరిజినల్ నేమ్. అంటే ముద్దు పేర్లు ఇక్కడ పనిచేయవు, అసలు పేరు. ఐ మీన్ బ్లాక్ వేసుకోండి. బ్లాంక్ బ్లాక్ వేసుకోండి. నలుపు గంగయ్య కాదు. కాదు
గంగన్న. ఇప్పుడు నీ నోట్ లోంచి తెప్పించా చూడు. ఓకే, ఇప్పుడు ఐశ్వర్య, ఆరోగ్య, సిద్ధయ్య, గంగన్న చెప్పండి స్టోరీ. చెప్పండి ఒకరోజు సుమారుగా మర్చటి దాటానప్పుడు చెప్పేదినండి, మర్చటి కాడ సిద్ధయ్య కనిపించింది. చూశాను సిద్ధయ్యతో మాట్లాడాను, మాట్లాడితే గంగన్న ఎప్పుడు వచ్చాడు? షుగర్ ఉందా అనేసి నేను చెప్తున్నా కదా మీకు తెలుసు. అంటే మీరు 2029 గురించి చెప్తున్నారు కాబట్టి అది మాకు ఆతృత ఉంది. ఏంటి తెలుసుకోవాల్సింది అందరికీ ఉంది. మరి చెప్పేస్తున్నాను, మరి చెప్పేస్తున్నా చెప్పేస్తున్నాను. ఐశ్వర్య ఆరోగ్యం ఆరోగ్యం వాళ్ళిద్దరు గంగన్న సిద్ధయ్య లవర్స్. ఐశ్వర్య గంగన్నీ పాసు సిద్ధయ్యను సిద్ధయ్య అన్నప్పుడు పక్కన పెడతాం. ఇప్పుడు గంగన్న, గంగన్న అంటే నల్లగా తెల్ల చెట్టు, నల్లటి అంటే అన్నావు కానీ అందగాడే. అందగాడే అడగడు 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 అడగడే ఇప్పుడు 2029లో ఏం జరిగిందో అది మీరు చెప్తున్నారు. ఒకరోజు బాగా ఎండలు కింద కాళ్ళు కాలే, అస్సలు కాలే, చెప్పులు కాదు చెప్పులు కాదు కవర్లు కట్టుకున్నాను కవర్లు. అప్పుడు మరి చాలా బీదరికం, పేదరికం అంటే 10 మంది పనివాళ్ళు, పెద్ద లగ్జరీ కారు, ఇలాంటి పేదవాళ్ళ అందరూ డబ్బులు కాలే సార్. అలా కాదు, ఇంకేలా 30 మంది పనివాళ్ళు, 20 మంది మీరు అలాంటి పేదవాళ్ళు అన్నమాట. అలాంటి పేదరికంలో బతకడం చాలా కష్టం, మాకు కూడా చాలా బాధగా ఉంది. ఏం చేయాలో మాకు అసలు ఆ పేదరికాన్ని ఒకసారి వివరించాల్సిందిగా కోరుచున్నాం. ఇది తెలిసే ముందు ఒక్క నిమిషం
ఈ మోడీ స్థానిక